బెట్ ఎలిజబెత్లు ఆదివాసీ ఆత్మ బంధువుల పేరు పొందారు. వచ్చే నెల జనవరి 11, 2020 రోజున 33వ వర్ధంతి సభ ఉంది కాబట్టి హెమెండ్రాప్ బెట్ ఎలిజబెత్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము మార్లవే గ్రామస్తుల తరపు నుండి, ఆదివాసీ సమాజం తరపు నుంచి వేడుకుంటున్నాం. ఎందుకంటే కుమ్రం భీమ మరణించిన తర్వాత ఆదివాసుల స్థితిగతులు తెలుసుకోవడానికి నైజం ప్రభుత్వం పంపించి ఈరోజు ఆదివాసులుగా గుర్తించి పొందడానికి ముఖ్య కారకులైన ప్రొఫెసర్ హెమెండ్రాప్ అతని సతీమణి బెట్ ఎలిజబెత్ ద్వారా యావత్ ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తిగా, వాళ్ళని మేము గత ఎన్నో సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల నుంచి మా వరకు కూడా వాళ్ళను ప్రేమ అనురాగాలతో వాళ్ళు చూసిన తర్వాత మేము మా తరపు నుంచి, ఆదివాసి సమాజం తరపు నుంచి వాళ్ళ వర్ధంతిని ఈరోజు ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి మహనీయులకు గుర్తింపు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా వీళ్ళని గుర్తించి ఏదైతే హెమెండ్రాప్ నివేదిక ప్రకారం ఇచ్చారో ఆ ప్రకారంగా అభివృద్ధి చెందాలి. ఆ రోజు ఏవైతే 9 తెగల ఆదివాసులు ఉన్నారో వాళ్లకు జల్ జంగల్ జమీన్ కావాలని తన మనుగడ కోసం పోరాటం పుస్తకం రాసిండ్రు. ఆ పుస్తకంలో ఆల్రెడీ లంబడోళ్ళ గురించి అప్పటికీ వలస పెరుగుతుంది, వీళ్ళ వల్ల ఈ ఆదివాసులకు ముప్పు ఉందని స్పష్టంగా ఒక బుక్లో కూడా రాశారు. కాబట్టి ఖచ్చితంగా హెమెండ్రాప్ నివేదికను ఆ రోజు రాజ్యాంగంలో అమలుపరిచిన అంబేద్కర్ ఏ రకంగా స్వీకరించారో ఆ రకంగానే హెమెండ్రాప్ నివేదిక ప్రకారమే ఆదివాసులను అభివృద్ధి చేయాలని మేము ఆదివాసి సమాజం తరపు నుంచి నేడు మేము మార్లవి గ్రామస్తులం, అదేవిధంగా ఇక్కడ హెమెండ్రాప్ యువజన సంఘం, బెటిలే యువజన సంఘం అందరం తెలియపరుస్తున్నాం. నేడు మార్లవి గ్రామంలో సన్నాహక సమావేశం నిర్వహించి ప్రొఫెసర్ హెమెండ్రాప్ బెట్ ఎలిజబెత్ల వర్ధంతిని ప్రభుత్వం పరంగా నిర్వహించాలని ఈరోజు గ్రామస్థలం ఏకాభిప్రాయానికి వచ్చాము. ఈ సమావేశంలో చర్చించిన అంశాన్ని ప్రభుత్వం తీరా తప్పకుండా పాటించి ప్రభుత్వ పరంగా ఈ వర్ధంతిని నిర్వహించాలని వేడుకుంటున్నాం. ఈరోజు మార్లవి గ్రామంలో హెమెండ్రాప్ గారు అప్పట్లో నిజం కుంభ్రం భీం పోరాటం తర్వాత నిజం ప్రభుత్వం పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చి కుంభ్రం భీం పోరాటాన్ని ఏ విధంగా జరిగింది అనే విషయంలో ఆయన తెలుసుకుని మాకు కావాల్సిన జల్ కానీ కావాల్సిన జమీన్ మాకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మాకు ఖచ్చితంగా కావాలనే ప్రత్యేకమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి మాకు చాలా మంచి పని చేశారు. మేము ప్రొఫెసర్ హెమెండ్రాప్ గారిని ఎప్పటికీ మరవలేము. ప్రతి సంవత్సరం అతని జనవరి 11వ తారీఖుకి ప్రతి సంవత్సరం వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటూనే వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మాకు సహకరించి పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా నిర్వహించాలని మేము గ్రామస్తులందరం కోరుతున్నాము.